मंत्री कोंडा सुरेख वरंगल प्रजा प्रतिनिधुल पंचायती ढिल्ली की चेरिंदे वरंगल कांग्रेस एमएलएलु रेपु ढिल्ली की वेळनुन्नारु केसी वेणुगोपाल तो कांग्रेस एमएलएलु भेटी कानुन्नारु रेपु केसी वेणुगोपाल अपॉइंटमेंट नी कोरिन वरंगल एमएलएलु कोंडा सुरेख पै फिर्यादु चेयनुन्नारु ఎమ్మెల్యేస్ వారు వేరే విషయం మనం మాట్లాడడానికి వచ్చారు దాని సందర్భంలో ఈ విషయం కూడా చెప్పినారు అక్కడ జరిగినటువంటి కొండా సురేఖమైన కంప్లైంట్ ఇచ్చారు వరంగల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం లేదు మాట్లాడారు ఇది అంతర్గత వ్యవహారం ఏదైనా సరి చేసుకుంటాం ప్రధాని పార్టీ అధిష్టానం ఏమైనా చెప్పినారా సార్ కొండా సురేఖ దీపాదాస్ గుంచిని కూడా కలిసారు అంటారు సార్ ఆగురు భయ్యా ఎమ్మెల్యేస్ ఏఎస్ఎస్ జనసేనని రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు వివిధ సమస్యల మీద కలుస్తూనే ఉంటారు ఆ కోణంలో నన్ను కూడా కలిసినారు వరంగల్ ప్రజా ప్రతినిధులు మంత్రి కొండా సురేఖ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు పరకాల నియోజకవర్గంతో పాటు సిటీలోను పార్టీ వ్యవహారాలు పాలనాపరమైన విషయాల్లో జోక్యం కొండా వర్గీయులు జోక్యం చేసుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు అయితే కార్యకర్తల అత్యుత్సాహం వల్లే నేతల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు పార్టీ అంతర్గత విషయాల్ని పరిష్కరించుకుంటామని చెప్పారు అలాగే ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షిని కూడా కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థాంక్యూ గాయత్రి వరంగల్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల అంతర్గత విభేదాలు ప్రస్తుతం పీక్ స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి ఎందుకంటే కొండా సురేఖపైన మంత్రి కొండా సురేఖపైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలంతా కూడా బగ్గుమంటూ ఉన్నారు కొండా సురేఖ వర్గీయులు అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే అయినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులతో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల మధ్య విభేదాలు అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్కి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలంతా కూడా నిన్న సాయంత్రం ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీప్దాస్ మున్సీకి మంత్రి కొండా సురేఖ పైన ఫిర్యాదు చేశారు ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఈ ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖ పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కొండా వర్గీయులంతా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనివ్వకుండా చేస్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది దీంతోపాటు మరొకవైపు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వర్గీయుల పైన కేసులు నమోదు చేసుకున్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సైతం వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కొండా వర్గీయులకు సంబంధించి వరంగల్ కేంద్రంగా వారంతా కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వారి ఆధిపత్యం చెలాయిస్తున్నారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పిసిసి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంశంపైన పిసిసి కూడా స్పందించడం జరిగింది కావాలనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహంతోనే నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఒకవైపు ఇప్పటికే ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు నా దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అంశాన్ని సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేస్తాం సయోధ్య తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఒకవైపు పిసిసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన సైతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రేపు ఢిల్లీ కేంద్రంగా సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశం ముగిసిన తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అనేటువంటి కేసీ వేణుగోపాల్ని భేటీ అవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే ఆ ప్రయత్నాలు అపాయింట్మెంట్ సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తే మాత్రం ఇక్కడ పిసిసి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నిన్న ఏఐసీసీ ఇన్ఛార్జి దీప్దాస్ మున్సికి ఫిర్యాదు చేశారు మరొకవైపు పిసిసికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరిని కాదని ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి కేసీ వేణుగోపాల్కి ఫిర్యాదు చేస్తే మాత్రం ఇక్కడ పిసిసి సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రి కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి అధిష్టానం ఏ
దిశగా ముందు ఏ దిశగా అడుగులు వేస్తుందన్న చూడాలి ఎందుకంటే ఇప్పటికొ ఒక వైపు మంత్రి కొండా సురేఖ గత కొన్ని రోజుల క్రితం కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా వరంగల్ కేంద్రంగా ఆ నేతలకు సంబంధించినటువంటి వర్గపోరు విషయంలో కూడా ఢిల్లీకి ఈ పంచాయతీ చేర్తే మాత్రం కొంత కొండా సురేఖపైన ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి Right, thank you for the update.